हेलो वेलकम टू अवर चैनल दिस इज इंदू वीडियो लोकी वेल्ले मुंदु ओक चिन्न रिक्वेस्ट मीरु इप्पटि वरकु मन चैनल नी सब्सक्राइब चेसुकोकपोते वेंटने किंद उन्न सब्सक्राइब बटन नी क्लिक चेयंडी एंड पक्कने उन्न बेल ऐकॉन नी क्लिक चेयंडी ओके मरी इंका लेट चेयकुंडा वीडियो लोकी वेल्लिपोदामा ई वीडियो लो छोले मसाला करी एला चेसुकोवालो चूद्दाम करी चेयडानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दाम 2 कप्स काबूली चना ऑयल 2 ऑनियंस 4 स्मॉल साइज टमाटोस 2 ग्रीन चिल्ली कोत्तिमीरा वाटर छोले मसाला गानी बिरयानी मसाला गानी गरम मसाला गानी एद अवेलेबल अभी चिल्ली पाउडर मसाला आइटम्स जिंजर गार्लिक पेस्ट जीड़ीपप्पु ऑप्शनल करी प्रिपरेशन चूद्दाम फर्स्ट ओक बाउल लो 2 कप शनगलु तीसुकोनी अदी बागा वाश चेसुकोनी दानी 7 टू 8 अवर्स गानी ओवर नाइट गानी नानबेट्टुकोनी उंचुकोवाली अभी बागा नानाक ఈ శనగల్ని కుక్కర్ లోకి తీసుకొని అది మునిగేదాకా వాటర్ వేయండి అందులో 1 టీ స్పూన్ salt 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి అది 5 టు 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆఫ్ చేసియండి చూశారు కదా కుక్ అయిపోయింది మసాలా ప్రిపరేషన్ కి టొమాటోస్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ తీసుకోండి ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకోండి ఇంకో ఆనియన్ అండ్ టొమాటోస్ పెద్ద క్యూబ్స్ కింద కట్ చేసుకోండి ఈ పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టొమాటోస్ మిక్సీ జార్ లోకి తీసుకోండి ఇక్కడ జీడిపప్పు ఆప్షనల్ సో ఇవన్నీ ప్యూరీ లాగా చేసుకోవాలి ప్యూరీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక పాన్ తీసుకోండి పాన్ లో తగినంత ఆయిల్ తీసుకొని అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు చెక్క మొగ్గ అనాస పువ్వు జాపత్రి అవన్నీ తీసుకొని కొంచెం ఫ్రై అవనియండి తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసి అలా ఫ్రై చేయండి ఆనియన్స్ ఫ్రై అవనియండి ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ లో పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ఆనియన్ టొమాటో ప్యూరీ వేసుకోవాలి ఆనియన్ టొమాటో ప్యూరీ వేసి ఒకసారి మిక్స్ చేసి అది ఒక 2 మినిట్స్ కుక్ అవనియండి ఇప్పుడు 1 టీ స్పూన్ చోలే మసాలా వేసుకోండి చోలే మసాలా లేకపోతే బిర్యానీ మసాలా గాని గరం మసాలా గాని కూడా వేసుకోవచ్చు 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ 1/4 టీ స్పూన్ పసుపు salt తగినంత వేసుకోండి ఇవన్నీ వేసాక మూత పెట్టి 1 2 మినిట్స్ కుక్ అవనియండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న శనగలు వాటర్ తో సహా ఇందులో యాడ్ చేసియండి మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఒక 10 టు 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయండి చూశారు కదా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ గా పైన కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ చోలే మసాలా కర్రీ పూరీ చపాతీ పరోటా పులిహోర బిర్యానీ రైస్ దేనిలోకైనా కాంబినేషన్ గా బాగుంటది ఫైనల్ గా హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం శనగల్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ శనగలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వెయిట్ మేనేజ్ చేస్తదంట ఇంటెస్టినల్ హెల్త్ బూస్ట్ చేస్తదంట అండ్ టైప్ 2 డయాబెటిస్ డెవలప్ అవ్వకుండా తగ్గించే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయంట మనం ఈ వీడియోలో చూసింది చనా మసాలా కర్రీ కదా మీరు మసాలా కారం అవన్నీ వేసుకునేటప్పుడు మీ టేస్ట్ తగ్గట్టు సరిపడా వేసుకోండి బేసికల్లీ మేము చాలా తక్కువ కారం మసాలాలు చాలా తక్కువ తీసుకుంటాం సో నేను తక్కువే వేశాను మీరు మీ టేస్ట్ బట్టి కారం కానీ మసాలా కానీ సాల్ట్ కానీ ఏదైనా మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి తక్కువ వాడితే హెల్త్ పరంగా మంచిది హోప్ మీ అందరికీ ఈ రెసిపీ అండ్ హెల్త్ బెనిఫిట్ నచ్చింది అనుకుంటున్నాను జనరల్గా అందరూ రెసిపీ చూపిస్తారు కానీ ఇలా హెల్త్ బెనిఫిట్ చెప్పడం అలాంటి ఉండదు కదా
అంటే నేను మెయిన్ ఇంగ్రీడియంట్ వల్ల మనకు ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కొంచెం డిఫరెంట్గా చెప్దాము ట్రై చేద్దాము అనేసి నేను తెలుసుకొని మీతో షేర్ చేస్తున్నాను. సో ఆ కాన్సెప్ట్ ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.